హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలియ యూట్యూబ్ ఛానల్ నేను మీ బైకర్స్ బాయ్స్ అని ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ కియా సోనెట్ ఆర్చోస్ ఎడిషన్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చేసాను మీ ముందుకి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మన ఛానల్లో మాత్రమే సో కొరియన్ బ్రాండ్ అయిన కియా వాళ్ళు సో స్పెషల్ ఆర్చర్స్ ఎడిషన్ని సబ్ మీటర్ కాంపాక్ట్ ఎస్వి పైన ఆర్చర్స్ ఎడిషన్ని లాంచ్ అనేది చేశారు సోనెట్ ఆర్చర్స్ ఎడిషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ మనకు హెచ్టీఎక్స్ ఎక్స్ట్రీమ్ వేరియంట్ పైన అయితే ఉంటుంది దీంట్లో మీకు ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే ఉంటాయి ఏదైతే మనము కియా సోనెట్ యానివర్సరీ ఎడిషన్ చూసామో ట్వంటీ ట్వంటీ వన్లో సేమ్ మనకు అదే టైప్లో ఆర్చోస్ ఎడిషన్ లాంచ్ చేశారు సో సోనెట్ ఆర్చోస్ ఎడిషన్ అనేది వన్ లీటర్ టర్బో పెట్రోల్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ టర్బో డీజిల్లో రెండింటిలో కూడా అవైలబిలిటీగా ఉంది ఆర్చోస్ ఎడిషన్ అనేది అండ్ ఆల్సో ఈ ఆర్చోస్ ఎడిషన్ సేమ్ హెచ్టీఎక్స్ వేరే నుంచి ఇన్స్పైర్ కాబట్టి సేమ్ ఫీచర్స్ మళ్ళీ మనకి ఇందులో కూడా చూడడానికి ఉంటుంది ఆల్సో ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సోనెట్ యొక్క సేల్స్ చూసుకున్న రెండు లక్షల నలభై మూడు వందల అరవై తొమ్మిది యూనిట్స్ అనేవి సేల్ చేశారు సో సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యు అనే చూడటికి ఎంత క్రేజ్ ఉందో ఇంకా ఈ ఆర్చోస్ ఎడిషన్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడితే సో బేస్ మనకు పదకొండు లక్షల ఎనభై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి టాప్ పదమూడు లక్షల నలభై ఐదు ఎండ్ అనేది అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ సో ఇది సేమ్ హెచ్డిఎక్స్ వేరియంట్ ఆఫ్ ఏ ఉంటాయి కాబట్టి జస్ట్ కాస్మెటిక్ చేంజెస్ కోసం నలభై వేల రూపాయల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది సో ఈ నలభై వేల రూపాయలకి వర్త్ ఉందా ఈ ఆర్చోస్ ఎడిషన్ అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు అందరూ నాకు ఒక విషయం చెప్పండి సో చాలామంది మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు వీడియోస్ని చూస్తున్నారు వీడియోషిప్ బాగానే ఉంది కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళు సో మన ఛానల్ కంటెంట్లో ఏమైనా చేంజెస్ చేయాలా లేకపోతే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వర్క్ అవుతుందా మీకు అనేది ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా విజిట్ చేసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్నీ కూడా ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఉంటాయి కావాలంటే మన సబ్ సబ్స్క్రైబర్స్ని అడగవచ్చు సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్ వీరెంట్వరకు చూడండి ఇంకెందుకాల ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఆర్చోస్ ఎడిషన్ అనే వేరియంట్ వచ్చేసి హెచ్టీఎక్స్ అండ్ హెచ్టీఎక్స్ ప్లస్ ట్రిమ్ వేరియంట్స్ మధ్యలో అయితే ఉండబోతుంది సో ఈ రెండు వేరియంట్స్ యొక్క మధ్యలో ఏదైనా న్యూ వేరియంట్ కోసం చూసిన వాళ్ళైతే ఈ వేరియంట్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వేరియంట్ లైన్అప్లో సోనెట్లో ఇంకా సబ్ డివైడెడ్గా ట్రిమ్ వేరియంట్స్ చూస్తాను ఈ సోనెట్ ఆర్చోస్ ఎడిషన్లో మీకు వన్ లీటర్ ఐఎంటీ పెట్రోల్ డీసీటీ ఆప్షన్ పెట్రోల్లో ఉంటుంది ఇంకా డీజిల్ పరంగా చూస్తే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఐఎంటీ ఆప్షన్ ఉంది ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది ఇంకా కలర్ ఆప్షన్స్ లో టోటల్ ఫోర్ కలర్ ఆప్షన్ లాంచ్ అయింది గ్రే బ్లాక్ సిల్వర్ అండ్ వైట్ సో ఈ ఆర్చర్స్ ఎడిషన్ హెచ్ ఎక్స్ ట్రిమ్ వేరియంట్ పైనే ఉంది కాబట్టి సేమ్ ఫీచర్స్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో కూడాను ఇంకా ఓకర్లకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆర్చోస్ వచ్చేసి సోనెట్ పైనకి ఎందుకు తీసుకొచ్చారంటే ఇన్స్పైర్డ్ బై ఎక్స్టింక్ట్ ఆర్చోస్ క్యాటిల్ స్పీషస్ ఏవైతే ఉంటాయో ఏదైతే లార్జెస్ట్ హార్బివోరస్ యానిమల్స్ ఇవి సో దాని నుంచి లార్జెస్ట్ హార్న్స్ ఉంటాయి దీనికి దాని ఇన్స్పిరేషన్గానే సోనెట్ పైనకి ఈ ఆర్చోస్ ఎడిషన్ అనేది లాంచ్ చేశారు సో ఇంకా ఫ్రంట్ ఎండ్ చూస్తే మీకు అప్డేటెడ్ సోనెట్ ఆఫ్ ఆర్చోస్ ఎడిషన్లో కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే ఉంటాయి సేమ్ యాజ్ లైక్ సోనెట్ యానివర్స్ ఎడిషన్లో చూసాం కదా సో ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్ ఆర్చోస్ ఎడిషన్ ఇలా అయితే కనిపిస్తుంది అండ్ పైన మీకు బోనట్ పైన చూస్తే కియా లోగో చూడొచ్చు న్యూ కియా లోగో విత్ సిల్వర్ మ్యాట్ ఫినిష్ ఫినిష్లో అయితే ఉంది చాలా బాగా స్టైలిష్ గా అయితే డిజైన్ చేశారు ఆల్సో మీకు ఫ్రంట్ గ్రిల్ చూస్తేను టైగర్ నోస్ గ్రిల్ విత్ ఆరెంజ్ యాక్సెన్స్ అనేవి ఇస్తున్నారు ఆల్సో రేడియేటర్ గ్రిల్ వచ్చేసి మీకు క్రోమ్ విత్ డైమండ్ న్యూరలింగ్ ప్యాటర్న్ అనేది చూడొచ్చు సరౌండెడ్ బై ఫ్రంట్ గ్రిల్ పైన చూస్తేను అండ్ మెయిన్ కాస్మెటిక్లో మీకు గుర్తుపట్టడానికి ఆర్చోస్ ఎడిషన్ యొక్క బ్యాచింగ్ అనేది ఫ్రంట్ గ్రిల్ పైన ఇస్తున్నారు సో ఓ లెటర్ పైన మీకు బుల్ టైప్ అనేది చూడొచ్చు దీన్నే స్పేషెస్ క్యాటిల్ అంటారు అండ్ ఓవరాల్గా మీకు ఇలా అయితే ఫ్రంట్ గ్రిల్ అప్డేట్స్ చూడవచ్చు సేమ్ యాజ్ లైక్ యానివర్సరీ ఎడిషన్ ఆర్ జీటీ లైన్ లాగా ఉంటుంది అండ్ హెడ్ లైట్స్ వచ్చే వరకు ఆటో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ క్రోల్ జ్యువెల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడీ డేటమ్ రన్నింగ్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవే డేటమ్ రన్నింగ్ లైట్స్ కన్వర్టెడ్ టర్న్ ఇండికేటర్గా కూడా మారుతాయి బంబర్స్ పైన చూస్తే మీకు ఫాగ్లామ్స్ ఇస్తున్నారు ప్రొజెక్టెడ్ ప్రాగ్రమ్స్ ఇస్తున్నారు మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫ్యూచర్ అండ్ ఆల్సో స్కిట్ ప్లేట్స్ చూసాను మస్క్లర్ బ్రీఫియర్ లుక్ ఆఫ్ స్కిట్ ప్లేట్స్ అనేవి ఇస్తున్నారు విత్ వెల్ ట్యాంగ్యురండ్ యాక్సెస్ ఆన్ ద ఫ్రంట్ స్కిట్ ప్లేట్స్ పైన చూడచ్చు బల్కీ ఫీల్ అనేది ఇస్తుంది ఈ కార్ పైన సో ఈ సోనెట్ ఆర్చోస్ ఎడిషన్ పైన మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ అన్ని కూడా మీకు ట్యాంగ్రైన్ యాక్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి డార్క్ ఆరెంజ్ ఆఫ్ మనకు యాక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో హైలైట్స్గా అనిపిస్తున్నాయి ఈ ఆర్చోస్ ఎడిషన్ స్పెషల్లీ చూసాను సో ఈ ఆర్చోస్ ఎడిషన్ మనకు లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది సో పర్చేస్ వాళ్ళు తొందరగా అరైవ్ అవ్వండి సికింద్రాబాద్ కియా డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి ఆల్సో మీకు సైడ్ ప్రొఫైల్ ఆఫ్ సోనెట్ ఆర్చోస్ ఎడిషన్ ఇలా కనిపిస్తుంది డైమెన్షన్స్ అన్నీ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీల్ బేస్ ఉంది ఇందులో మీకు సో సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఆఫ్ వీల్ బేస్ అండ్ టూ లెవెన్ ఎంఎం ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది దీనివల్లనే మనకు ఎస్వి టైప్ ఆఫ్ అపియరెన్స్ అనేది తీసుకొస్తుంది అండ్ ఫ్రంట్ మీకు స్క్వేరిష్ రౌండ్ టైప్ ఆఫ్ వీల్ ఆర్చెస్ ఇస్తున్నారు బల్కీ వీల్ ఆర్చెస్ ఆల్సో మీకు ఇందులో ఒలాయ్ వీల్స్ వస్తాయి ఒలాయ్ వీల్స్ కూడా క్రిస్టల్ కట్ ఒలాయ్ వీల్స్ ఇస్తాయి డ్యూయల్ టోన్గా అయితే చూడొచ్చు సెక్షన్ కూడా చూస్తే టూ వన్ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ సిక్స్టీన్ ఇంచెస్ ఆఫ్ ప్రొఫైల్ ఆఫ్ వీల్ ఇస్తున్నారు అపోలో టైర్స్తో పాటు ఈ ఆలో వీల్ పైన మీకు కియా సరౌండింగ్స్ దగ్గర అయితే మళ్ళీ మీకు ట్యాంక్ ట్యాంక్ అనే యాక్షన్స్ అనేవి వచ్చు డార్క్ ఆరెంజ్ థీమ్ తోటి చాలా బాగున్నాయి ఈ కాస్మెటిక్ చేంజెస్ అనేవి సేమ్ యాజ్ లైక్ యానివర్సరీ ఎడిషన్ లాగానే ఉంటాయి సిమ్లర్లు టూ ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అపోలో టైర్స్ అయితే ఇస్తున్నారు ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సబ్ఫోర్మీటర్ కాంపాక్ట్లో చూసుకుంటేను అండ్ ఇంకా ఫ్రెంట్ ఫెండర్స్ నుంచి చూస్తేను సో ఇక్కడ మీకు ఒక బ్యాచింగ్ అనేది చూడొచ్చు ఐఎమ్ బ్యాచింగ్ ఇస్తున్నారు ఇది పెట్రోల్ వర్షన్ రివ్యూ తీసుకొచ్చాను ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అండ్ ఆల్సో సైడ్ ఓఆర్విఎమ్స్ వచ్చేసి మీకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎంస్ ఇస్తున్నారు బాడీ కలర్ వైట్ విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్ కూడా ఉంది రియల్ టర్న్ వైట్ అండ్ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు ఎలాంటి పెడల్ ల్యాంప్స్ అండ్ కెమెరాస్ అనేవి మనకు సోనెట్ నుంచి ఎక్స్పర్ట్ అనేది చేయొద్దు సేమ్ విండో గ్లాస్ ఏరియా ఏదైతే రెగ్యులర్ వర్షన్ ఆఫ్ సోనెట్ లో చూస్తామో సేమ్ బ్లాక్అౌట్ బి పిల్లర్ ఇస్తున్నారు ఇంకా సైడ్ డోర్ ప్యానల్స్ పైన మీకు మోల్డింగ్ చూసాను మళ్ళీ మీకు ఆరెంజ్ ట్రీట్మెంట్ ఆఫ్ టాంజర్ అండ్ యాక్షన్స్ అనేవి చూడొచ్చు ఆల్సో సిల్వర్ డిఫిజెట్ ట్రీట్మెంట్ కూడా మనకు అడిషనల్ మరింత స్పోర్టీ లుక్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాయి డోర్స్ అండ్ సైడ్ ప్రొఫైల్ నుంచి అండ్ ఇంకా ఇందులో మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ రికవెస్ సెన్సర్ ఉంది కీలెస్ ఎంట్రీ కూడా ఉన్నాయి అన్ని ఫీచర్స్ మీకు ఆర్చర్స్ ఎడిషన్ అయితే క్లియర్గా దొరుకుతాయి మిస్ అయిన ఫీచర్స్ కూడా చెప్తాను మీకు వీడియో రేటింగ్ లో ఆల్సో మీకు ఇందులో ఫ్లోటింగ్ రూఫ్ రేల్స్ అనేవి చూడొచ్చు ఓవరాల్ మీకు సైడ్ రేర్ ప్రొఫైల్ నుంచి ఇలా అయితే కనిపిస్తుంది అండ్ రేర్ కూడా సేమ్ సెక్షన్ ఆఫ్ వీల్స్ ప్రొవైడ్స్ ప్రొవైడ్ చేస్తారు ఆబ్వియస్లీ సేమ్ మనకు క్రిస్టల్ క్లియర్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండ్ సెక్షన్ కూడా సేమ్ ఫ్రంట్ డిస్క్ రేర్ వచ్చే వరకు డ్రమ్ బ్రేక్స్ రేర్ మనకు కపల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ అనేది మనకు రేర్ అయితే ప్రొవైడ్ చేస్తారు వెరీ స్మూత్ ఆఫ్ సస్పెన్షన్ ఓవరాల్ ఇది సైడ్ ప్రొఫైల్ ఇంకా రేర్ చూస్తే ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే యాక్చువల్లీ రేర్ కూడా మీకు ఆర్చోస్ ఎడిషన్ లో స్లైట్ కాస్మెటిక్ చేంజెస్ అనే డిఫరెన్స్ తెలుస్తుంది నార్మల్ రెగ్యులర్ వర్షన్స్ చూస్తే మీకు క్లియర్గా ఐడియా వచ్చేసింది సోనెట్ ఓనర్స్ అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ మీకు టైల్ గట్ మన చూస్తే సెంటర్లో వచ్చేసి కియా బ్యాచింగ్ న్యూ కియా మ్యాట్ సిల్వర్ ఫినిష్లో చూడొచ్చు అండ్ ఆల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ హార్ట్ బీట్ డిజైన్ ఆఫ్ టైల్ ల్యాంప్ చూడొచ్చు ఎక్సలెంట్ డిజైన్ ఉంది డేటెమ్ రన్నింగ్ టైల్ లైట్స్ కూడా ఉంది కనెక్టెడ్ లైట్ బార్ అనేది ఇస్తున్నారు కాకపోతే రిఫ్లెక్టర్ మాత్రమే లైట్ అనేది రాదు అందులో మీకు కనెక్టెడ్గా ఈ హార్ట్ బీట్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది క్యూబిక్ డిజైన్ టర్న్ ఇండికేటర్ రివర్స్ లైట్ బల్బ్స్గానే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్ రేర్ బంపర్స్ పైన చూస్తే మీకు డ్యూయల్ మఫ్లర్ డిజైన్ అనేది చూడొచ్చు ఆల్సో విత్ ఆరెంజ్ యాక్సన్స్ అనేవి ఉన్నాయి సో సిల్వర్ డిఫ్యూజర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు డ్యూయల్ టోన్గా చాలా బాగుంది చాలా బల్కీనెస్ అనేది అనిపిస్తుంది ఆల్సో మీకు ఇక్కడ నేమ్ ప్లేట్ లైట్స్ ఇస్తున్నారు హెలోజిన్గా కెమెరా సెటప్ అనేది మీకు ఇక్కడ లేదు కెమెరా సెటప్ నీట్లీగా మనకు ఏదైతే మనకు లైట్ బార్ కనెక్టింగ్ ఉందో ఇందులోనే నీట్లీ ఇంటిగ్రేట్ చేసేసారు చాలా బాగుంది అండ్ ఇందులో మీకు ఫ్యూచర్స్ వైజ్ చూస్తే వైపర్ ఒకటి మిస్ అనేది అవుతుంది డిఫోగర్ మాత్రం వస్తుంది అండ్ సీ క్వార్టర్ గ్లాస్ ఆఫ్ మనకు ఆ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది డమ్మీ చూస్తాను ఆల్సో మీకు ఇందులో స్పోర్టీ స్పాయిలర్ అనేది చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఆఫ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది అండ్ రూఫ్ టాప్లో చూస్తేనే మీకు బాడీ కలర్ షాక్ఫిన్ యాంటీనా ఉంది అండ్ స్లోపింగ్ రూవల్ సెమీ ఫంక్షనల్ ఆఫ్ రూఫ్ రైల్స్ ఇస్తున్నారు సన్ రూఫ్ కూడా వస్తుంది ఓవరాల్ ఎక్స్టీరియర్ ఆఫ్ డిజైన్స్ వైజ్ చూస్తే మీకు ఇది ఓవరాల్గా సోనీ టార్చెస్ ఎడిషన్ ఇంకా మెయిన్ సబ్ ఫోర్మీటర్ కాంపాక్ట్ ఎస్యూలో మనం చూడాల్సింది బూట్ స్పేస్ సో ఇందులో కూడా మనకు మంచి అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది కియా సోనెట్లో ఆల్మోస్ట్ ఈ కాంపిటీషన్ ఆఫ్ సబ్ ఫోర్మీటర్ కాంపాక్ట్ ఎస్యస్లో అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ చూడవచ్చు మీరు అండ్ బూట్ స్పేస్ వచ్చేవరకు త్రీ నైంటీ టూ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది ఒక బిగ్ సైజ్ సూట్ కేసెస్ పడతాయి రెండు ఈజీగా అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఫిట్ అవుతాయి ఈజీగా ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా ఫిట్ అవుతుంది అండ్ పార్సల్ ట్రే కూడా వస్తుంది ఇందులో మీకు పార్సల్ ట్రే కూడా ఒక ఫ్యూచరే సో వేరియంట్ వైజ్గా స్కిప్ అవుతుంది అండ్ దీని కింద యూస్ చే మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది సో స్పేర్ వీల్ ఆబ్వియస్లీ అల్ల వీల్ అయితే రాదు స్టీల్ వీలే వస్తుంది అండ్ సెక్షన్ కూడా ఆల్మోస్ట్ మనకు మెయిన్ వీల్ అంతా సెక్షన్ వస్తుందని అనుకుంటున్నారు ప్రస్తుతానికి అనిపించలేదు నాకు అండ్ బెంచ్ టైప్ సీట్ అనేది ఇస్తున్నారు ఫుల్లీ ఫోల్డబుల్ కార్గో స్పేస్ ఇంక్రీజ్ అండ్ నేమ్ ప్లేట్ లైట్స్ నీట్లీ ఇలిమినేషన్ అనేది చేశారు నీట్లీ క్లోజ్ చేశారు సోనెట్ బ్రాండింగ్ మ్యాచ్ సిల్వర్ ఫినిష్ రైట్ సైడ్ పైన మీకు గట్ బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీకు అండ్ ఇంటీరియర్ బోట్ స్పేస్ అయితే లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో సోనెట్ లో ఉంటుంది ఆలోచన చేయకుండా ఈ ఆర్చోస్ ఎడిషన్ ఇంటీరియర్ అయితే చూసేద్దాము అండ్ ఈ ఫ్యూయల్ లీడర్ దగ్గర మీకు రేర్ ఫెండర్స్ అనేది కొంచెం కర్వీ టైప్ వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఆల్ ఫోర్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి మనకి స్టాండర్డ్ గానే ఉంటుంది ఒరిజినల్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ సో ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ అనేది చూడొచ్చు ఆర్చోస్ ఎడిషన్లో అండ్ డోర్స్ నుంచి కూడా వైడర్ ఇనఫ్ ఆఫ్ డోర్స్ ఓపెనింగ్ అనేది అవుతున్నాయి అండ్ డీసెంట్ ఫీచర్స్ మీకు ఈ ఆర్చోస్ ఎడిషన్లో దొరుకుతాయి యూవీ కెట్ గ్లాస్ మిస్ అయింది ఫస్ట్ మీకు సిల్వర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టూ ట్విట్టర్స్ ఫోర్ స్పీకర్స్ ఉంటాయి స్టాండర్డ్గానే అండ్ ఇందులో మీకు లెదర్ ఆమ్ రెస్ట్ ఇస్తున్నారు విత్ వైట్ స్టిచెస్ చూడొచ్చు ఆల్సో మీకు పవర్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి కప్ హోల్డర్స్ చూడొచ్చు పాకెట్స్ పైన మ్యాగ్జిన్ హోల్డర్స్ అండ్ ఫోర్ స్పీకర్స్ స్టాండర్డ్గా ప్రీమియం సౌండ్ సిస్టమ్ అనేది మిస్ అయింది ఇంకా సీట్స్ చూసాను వెరీ కంఫర్టబుల్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాగుంటుంది త్రీ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నాయి ఇంత ముందు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తుండే మనకు బట్ ఇప్పుడు ఆర్చర్స్ ఎడిషన్లో అడ్జస్టబుల్ అది కూడా త్రీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ డ్యూల్ టోన్ సెమీ లెదర్ అపోటీ సీట్ కవర్స్ ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ ఫినిష్లో ఇస్తున్నారు బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒకసారి మీకు కంఫర్ట్ చూపిస్తాను చాలా రోజులైంది మనకు సోనెట్ యొక్క కంఫర్ట్ చూపించక సో అండర్థర్ సపోర్ట్ అనేది డీసెంట్గా ఉంది డీసెంట్ నీ రూమ్ ఎక్స్పర్ట్ చేయొచ్చు ఇందులో అండ్ డీసెంట్ రూమ్ అనేది సోనేట్లో అయితే ఈజీగా దొరుకుతుంది సిక్స్ ఫీట్ వాళ్ళకు కూడా నో ఇష్యూ ఫోల్డబుల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేసిన రూఫ్ టాప్లో ఆల్సో మీకు సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ ఉంది ఆర్ డోర్ ల్యాంప్ అనొచ్చు అండ్ సిల్వర్ బీచ్ ఫినిష్ ఆఫ్ రూఫ్ త్రీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు ముందు ఫిక్స్డ్ వస్తుండే ఇంత ముందు ఆంబ్రెస్ట్ ఉంటుండే ఇప్పుడు తీసేశారు ఆంబ్రెస్ట్ సెంటర్ ఆంబ్రెస్ట్ అనేది అండ్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిటెడ్ సీట్స్ కూడా లేవు మెయిన్ ఇంపార్టెంట్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఏసీ వెంట్స్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో సో రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మొబైల్ హోల్డర్ కామన్గా అయితే ఉంది అండ్ హంప్ అనేది లైట్గా వచ్చింది అందుకే ఫైవ్ మెంబర్స్ కంఫర్టబుల్గా ట్రావెల్ అని చెప్పాను మ్యాటింగ్ అంతా యాక్సెస్లో పర్చేస్ చేయాలి స్కూబ్డో సీట్స్ విత్ మ్యాగ్జిన్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి చూడొచ్చు మీరు సీట్ కవర్స్ మీకు ఇంటిగ్రేటెడ్ చేశారు ఎలాంటి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ రేవు డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఒక సబ్ ఫోర్ మీటర్ ఉండాల్సిన డీసెంట్ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఈ ఎడిషన్ అయితే ఈజీగా దొరుకుతాయి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇది ఓవరాల్ గా రేర్ యొక్క కంఫర్ట్ ఫీచర్స్ ఆఫ్ రేర్ క్యాబిన్ సోనిట్ ఆర్చర్స్ ఎడిషన్ చూసాము సో ఇంకోటి నేను చూపించడం మర్చిపోయాను మీకు సో ఆర్చర్స్ ఎడిషన్లో స్పెషల్గా మీకు రేర్ విండో కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ విండో కర్టన్స్ అని ఇవ్వచ్చు మాన్వీ అడ్జస్టబుల్ సో ఇది మళ్ళీ మీరు ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఆర్ఎస్ యాక్సరీస్లో ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు స్టాండర్డ్గానే మీకు రేర్ విండో కర్టన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓన్లీ రేర్ మాత్రమే వస్తే స్టాండర్డ్ మనకు రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా సో ఫ్రెండ్ మనకు రిక్వెస్ట్ అయినా సార్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ఉంది బట్ ఆల్ ఫోర్ మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు అండ్ డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది చూడండి డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఆల్మోస్ట్ అన్ని ఫ్యూచర్స్ మనకు ఇందులో కనిపిస్తాయి యాజ్ లైక్ టాప్ మోడల్ లాగానే అండ్ డోర్స్ నుంచి చూసాను సేమ్ డిజైన్ అండ్ సేమ్ ఫ్యూచర్స్ మళ్ళీ డోర్స్ నుంచి అయితే ఏవైతే రేర్ చూసామో అవే ఉంటాయి ఎలాంటి చేంజెస్ అనేవి లేవు బట్ వైడర్ ఓపెనింగ్ ఫోర్ స్పీకర్స్ స్టాండర్డ్గా వస్తాయి బట్ స్టాండర్డ్ స్పీకర్సే ప్రీమియం కాదు కో పాసింజర్ సీట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చూడొచ్చు సో ఇది అయితే మనకు సెమీ లెదర్ అపో సీట్ వచ్చు ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది అండ్ మనకు లెదర్ సైడ్స్కి ఉంది బ్లాక్ ఫినిష్లో అండ్ అడ్జస్టబుల్ మనకు హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బకెట్ టైప్ సీట్స్ అయితే ఉన్నాయి కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ అండ్ డాష్ అంతా కూడా హార్డర్ ప్లాస్టిక్స్ డీసెంట్ ప్లాస్టిక్స్ అని చెప్పొచ్చు మరీ హార్డర్ కాదు డీసెంట్ గ్లోబాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అండ్ మనకు వర్టికల్ ఏసీ వెంట్ సరౌండెడ్ విత్ క్రోమ్ అనేది చూడొచ్చు సైడ్ వెంట్స్ వెంట్ సరౌండింగ్ చూసాను ఇది ఓవరాల్గా ఫ్రెండ్ యొక్క క్యాబిన్ చూస్తున్నాను సో ఇంకా ఈ సోనెట్ ఆర్చోస్ ఎడిషన్ సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సీట్ బెల్ట్స్ రిమైండర్ ఉంది త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి టీపీఎంఎస్ టైర్ పది మానిటరింగ్ సిస్టమ్ తో వస్తుంది ఈబీడీ ఉంది ఈఎస్పీ ఉంది ఆల్సో విత్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ విఎస్ఎం వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ తో వస్తుంది హిల్ ఓల్డ్ అసిస్ ఇవన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్ మనకు మిడ్ వస్తాయి అన్ని కూడా సేఫ్టీ ఫీచర్స్ ఇందులో సో రిక్వెస్ట్ సార్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు కో ప్యాసెంజర్ సైడ్ ఇది అనేది మిస్ అయింది అండ్ మాన్యువల్ లాకింగ్ సిస్టమ్ కూడా అన్లాకింగ్ సిస్టమ్ అండ్ ఇంటీరియర్ చూడండి డ్రైవర్ సైడ్ నుంచి ఇలా అయితే కనిపిస్తుంది మీకు ఇంటీరియర్ డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సో ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి మీకు మంచి ఫీచర్స్ డీసెంట్ ఫీచర్స్ వస్తాయి డోర్స్ నుంచి చూసాను డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకు ఫ్యూచర్స్ వచ్చేసి సిల్వర్ డోర్ హ్యాండిల్స్ ఇస్తారు ఫ్రంట్ టూ ట్వీటర్స్ ఫోర్ స్పీకర్స్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారు చైల్ లాక్ సిస్టమ్ కూడా ఉంది ఆల్సో లాక్ అండ్ అన్లాక్ డోర్ లాక్ సిస్టమ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఇతర ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ ఉన్నాయి అండ్ లెదర్ ఆంబ్రెస్ట్ విత్ వైట్ స్టిచ్చింగ్స్ అండ్ ఫ్రంట్ హోల్డర్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి డిజైన్లో అండ్ ఫోర్ స్పీకర్స్ స్టాండర్డ్గా కప్ హోల్డర్స్ విత్ మ్యాగ్జిన్ హోల్డర్స్ పాకెట్స్ సేమ్ ఉంటాయి అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ మాన్వల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో స్పెషల్లీ చూశాను సో షార్ట్ పర్సన్స్కి కంఫర్టబుల్గా టూ పెడల్స్ మాత్రమే ఉంటాయి బట్ అయినా మాన్యువల్ ట్రాన్స్మిషన్ క్లచ్ అనేది ఉండదు దీన్ని ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటారు క్లచ్ లేకుండానే గేట్ షిఫ్టింగ్ అనేది చేయొచ్చు దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను మీకు ఓవరాల్ మీకు డాష్ నుంచి ఇలా అయితే ఉంటాయి రైట్ సైడ్ ఫ్యూచర్స్ చూస్తే మీకు పుష్ టచ్ బటన్ చాలా ఇంపార్టెంట్ ట్రాక్షన్ కంట్రోల్ ఆటో స్టార్ట్ స్టాప్ అంటే ఐడిల్ స్టాప్ అనొచ్చు హెడ్లైట్స్ లెవెల్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు సైడ్స్కి మాత్రం వర్టికల్ ఏసీ వెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి సో దీనిపైన మళ్ళీ మీ సీట్ కవర్స్ వేసుకోకండి ఎందుకంటే అందులో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మళ్ళీ సీట్ కవర్స్ వేసుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ బయటికి రావు ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఓవరాల్ ఇంటీరియర్ ఇల్లు అయితే కనిపిస్తుంది ఇంటీరియర్ ఒక క్యాబిన్ ఫిల్ చూడండి ఇలా అయితే కనిపిస్తుంది మీకు డ్రైవర్ సైడ్ నుంచి చూసాను అండ్ ఫస్ట్ మీకు ఫ్యూచర్స్ నుంచి చూద్దాము టెక్ ఫ్యూచర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము ఈ కార్లో వచ్చేసి ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే వైర్డ్ ఇస్తున్నారు స్పెసిఫిక్లీ సిక్స్ స్పీకర్స్ ఐ మీన్ ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ వస్తుంది సైడ్ రోలర్ వాల్యూమ్ బటన్స్ అనేవి చూడొచ్చు సో ఇది కూడా బాగుంటుంది అండ్ స్లిక్ బటన్స్ చూడవచ్చు సిల్వర్ స్లిక్ బటన్స్ అనే మనకు బౌద్ధ సైడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ట్రాక్ కానివ్వండి స్లిక్ రేడియో మీడియా ఫేవరెట్స్ బటన్స్ ఇస్తున్నారు అండ్ టచ్ సెన్సిటివిటీ కూడా డీసెంట్గా ఉంది మరీ వావ్ అని చెప్పలేము మరీ బ్యాడ్ అని చెప్పలేము డీసెంట్ టచ్ సెన్సిటివిటీ ఉంది బటన్ సెట్టింగ్స్లో మీకు కస్టమైజ్ బటన్ సెట్టింగ్స్ అండ్ ఫోన్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు బ్లూటూత్ సో మెన్యూకి వెళ్తే మళ్ళీ మాన్యువల్ మెన్యూ సో మెన్యూలో మళ్ళీ ఫోర్ ఆప్షన్ షార్ట్ కట్స్లో చూడవచ్చు ఆల్ మెన్యూస్కి వెళ్తే మీకు ఫోన్ రేడియో మీడియా ఆండ్రాయిడ్ ఆపిల్ కార్పే కనెక్టెడ్ కాంటాక్ట్ ఫీచర్స్ మిస్ అవుతాయి వాయిస్ మెమో సెట్టింగ్స్ మ్యామ్ ఓనర్స్ మాన్యువల్ సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ సౌండ్ సెటింగ్స్ డివైస్ డిస్ప్లే బటన్ జనరల్ వైఫై క్లైమేట్ ఇవి అయితే సెట్టింగ్స్ చూడొచ్చు టైం అండ్ డేట్ మనకు పైన అయితే వస్తుంది సో ఓవరాల్ ఇది అండ్ కెమెరా రెజల్యూషన్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి సో కెమెరా అయితే ఇలా ఉంటుంది అడాప్టివ్ గైడ్ లైన్స్ ఉన్నాయి సో నాకైతే ఓకే అనిపిస్తుంది డీసెంట్ కంటే బెటర్ అనిపిస్తుంది మరీ వరస్ట్ కాదు మరీ వావ్ కాదు అండ్ ఇది టచ్ స్క్రీన్ సంబంధించి మిస్ అయింది ఏంటంటే టెన్ ఇంచ్ యూనిట్ అనేది ఇందులో రాదు దీన్ని నెక్స్ట్ వేరియం నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా సెంటర్ డాష్లో చూస్తే మీకు ఒక హెజల్ లైట్ బటన్ చూడొచ్చు సెంటర్లో ఇస్తున్నారు దాని కిందనే మీకు ఏసీ డిస్ప్లే అనేది వస్తుంది అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది సింగిల్ జోన్ అండ్ మాన్యువల్ బటన్స్ ఉన్నాయి అన్నీ కూడా చూడొచ్చు సో బటన్స్ సిస్టమ్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది టెంపరేచర్ ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ మొత్తం కూడా వర్టికల్ ఏసీ వెంట్స్ డిజైన్ అయి చూడొచ్చు సెంటర్ డాష్ మొత్తం ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా చూసాను అండ్ ఇక్కడ సెంటర్ కన్సోల్ వచ్చేసి మీకు స్టో స్టోరేజ్ స్పేస్ ఉంది మొబైల్ హోల్డర్కి అండ్ కీస్ చూపిలే కదా ఆర్చోస్ ఎడిషన్ కీస్ సేమ్ రెగ్యులర్ వర్షన్ లాగానే ఉన్నాయి సో అన్లాక్ అండ్ హోల్డ్ అండ్ ఆల్సో బోట్ ఓపెనింగ్ లాక్ సిస్టమ్ చూడొచ్చు ఫోర్ బటన్స్ ఇస్తున్నారు కియా న్యూ బ్యాచింగ్ లోగా అనేది మన కీ బ్యాక్ సైడ్ ఉంటుంది ఒకటి ఎక్స్ట్రా స్పేర్ కీ ఇస్తారు టూ కీస్ చూడొచ్చు అండ్ ఇక్కడ సెంటర్ కన్సల్ లో చూసినట్టయితే మళ్ళీ కొంచెం మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఆల్సో మీకు ఇందులో ట్వెల్వ్ ఓట్ ఛార్జింగ్ సాకెట్ యూఎస్బీ పోర్ట్స్ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ ఐఎంటీ ఆటోమేటిక్ రెండు ఉంటాయి సో గేర్ లివర్ స్టైల్ మాత్రం నాకు ఉండే వాళ్ళని అనిపిస్తుంది సిబ్లింగ్సే కదా ఎట్లాగ అండ్ క్లచ్ ఉండదు క్లచ్ లేకుండానే ఎక్సలేటర్ కొంచెం తగ్గించి మీరు గేర్ షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు దీని ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటాం మనము అండ్ సెంటర్ కన్సల్ మొత్తం కూడా మీకు సిల్వర్ సరౌండింగ్స్తో ఫిల్ అయింది చాలా బాగుంది ట్రీట్మెంట్ అనేది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్తో వస్తుంది టూ కప్ హోల్డర్స్ చూడొచ్చు సో టూ కప్ హోల్డర్స్ మళ్ళీ కీ హోల్డర్ సపరేట్గా ఇస్తున్నారు ఎందుకంటే కీలస్ ఎంట్రీ ఉంది పుస్టాస్టర్ బటన్ ఉంది కాబట్టి సో సెంటర్ ఆంబ్రెస్ట్ ఆం మళ్ళీ కొంచెం డీసెంట్ స్పేస్ అయితే ఉంది స్టోరేజ్ స్పేస్గా చూడొచ్చు సెంటర్ ఆం సో ఇంకా రైట్ సైడ్లో మనకు మెయిన్ స్టీరింగ్ గురించి మాడితే కీయా లోగొట్ చూడొచ్చు స్టీరింగ్ వీల్ వచ్చేసి చాలా స్టైలిష్గా ఉంది డీ కట్ స్టీరింగ్ వీల్ ఫ్లాట్ బాటమ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ స్పోక్ స్పోక్గా అయితే ఉంది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కియా బ్యాచింగ్ చూడొచ్చు సోనెట్ బ్రాండింగ్ మనకు కింద అయితే ఇస్తున్నారు సో మీడియా కంట్రోల్ చూడొచ్చు మనకు స్టీరింగ్ కంట్రోల్స్లో ఆడియో కంట్రోల్ చూడొచ్చు వాయిస్ కమాండ్స్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ఉంది ఆల్సో మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేయడానికి బటన్ ఇస్తున్నారు సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెమి డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ టైర్ పెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది అండ్ ఇందులో మీకు యూజర్ సెట్టింగ్స్లో లైట్స్ డోర్స్ ఎమర్జెన్సీ సర్వీస్ ఇంటర్వెల్స్ అండ్ అదర్ ఫ్యూచర్స్ చూడవచ్చు స్పీడోమీటర్ ఓడోమీటర్ గేర్ ఇండికేషన్ గేర్ ఇండికేషన్ చాలా ఇంపార్టెంట్ ఐఎంటీలో ఫ్యూయల్ గేజ్ అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ కామన్గా అయితే ఉంటాయి సో సెంటర్లో వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు నార్మల్ వైపర్స్ ఇస్తారు బట్ హెడ్ ల్యాంప్స్ మాత్రం ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నార్మల్ వైపర్స్ తోటి ఫీచర్స్ అనేవి చూడొచ్చు ఇది స్టీరింగ్ వీల్ అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి అడ్జస్టబుల్ గా ఓన్లీ మనకు హైట్ అడ్జస్ట్ మాత్రం చేసుకోవచ్చు సో రీచ్ అనేది లేదు టెలిస్కోపిక్ అడ్జస్ట్ ఉంది టిల్టెడ్ మాత్రం ప్రొవైడ్ చేయట్లేదు ఈ కార్లో మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్విఎం ఇస్తున్నారు ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్తో చూడవచ్చు మనకు ఆటో ఐఆర్విఎం రాదు మనకి ఈ వేరియంట్లో సన్ గ్లాసెస్ హోల్డర్ ఇస్తున్నారు చాలా రోజులైనా చూడక ఈ కార్ ఇప్పుడు వచ్చే కార్లో మిస్ అవుతున్నాయి అండ్ సన్ రూఫ్ కంట్రోల్ బటన్ అండ్ సెంటర్లో డోర్ లైట్స్ చూడొచ్చు రీడింగ్ ల్యాంప్స్ రూఫ్ వచ్చేసి డీసెంట్ సన్ రూఫ్ ఈ సెగ్మెంట్లో వచ్చే సన్ రూఫే వస్తుంది సింగిల్ ప్యానల్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు వన్ టచ్తో మనకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది సో సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్లో సన్ రూఫ్ ఉన్న కార్ అంటే స్టూడెంట్ కూడా ఒక చాయిస్ అయితే ఉంటుంది ఎస్పెషల్ ఆర్చోస్ ఎడిషన్ లెఫ్ట్ సైడ్ మీకు వ్యానిటరీ మీరియర్ ప్రొవైడ్ చేస్తున్నారు రైట్ సైడ్ వచ్చే వరకు టూల్ రిసిప్ షోల్డర్తో వస్తుంది అండ్ డాష్ మీకు చూడొచ్చు ఇలా అయితే కనిపిస్తుంది డిఫాగర్ వస్తుంది నీట్ డాష్ బోర్డ్ క్లీన్ డిజైన్ డీసెంట్ ప్లాస్టిక్స్ ఉంటాయి ఇంటీరియర్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ చాలా బాగుంది ఫైవ్ మెంబర్స్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ ట్రావెల్ చేయొచ్చు ఒక ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉంటే అడల్ట్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు చిల్డ్రన్తో పాటు డీసెంట్ ఫ్యామిలీ కార్ ఇది అండ్ డీసెంట్ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి పుష్టాస్టర్ బటన్ ఆఫ్ చేసేస్తున్నాను మళ్ళీ బ్యాటరీ డ్రై డ్రైన్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ ఇంజన్ గురించి మాట్లాడదాము బోనెట్ను ఓపెన్ చేయడానికి ఇక్కడ నాబ్ ఇస్తున్నారు సో క్వాలిటీ మాత్రం ప్రీమియంగా మెయింటైన్ చేశారు అన్ని ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ప్లాస్టిక్స్ అన్నీ కూడా చూడొచ్చు మనీ పోయినా కూడా ఇలాంటి క్వాలిటీ అనేది రావాలి ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడితే టూ ఇంజిన్ ఆప్షన్స్ వస్తాయి ఇంజన్ ఆప్షన్స్లో టూ చెప్పాను కదా ఒకటి మనకు వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ నైన్ నైన్టీ ఎయిట్ సిసి త్రీ సిలిండర్స్ త్రీ సిలిండర్స్ కూడా ఇన్లైన్తో వస్తుంది ఇది చాలా మంచి విషయం వన్ ట్వంటీ బిహెచ్పి ఆఫ్ పవర్ వన్ సెవెంటీ టూ మీటర్స్ ఆఫ్ టార్క్ స్మార్ట్ స్ట్రీమ్ జీ వన్ పాయింట్ వన్ లీటర్ టీ అంటాం జీడీ అనొచ్చు సిక్స్ స్పీడ్ ఐఎంటీ ఆప్షన్ ఉంది సెవెన్ స్పీడ్ డీసీడీ ఆప్షన్ ఉంది మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు సో ఐఎంటీ కొంచెం అలవడానికి టైం పడుతుంది అండ్ సెకండ్ మనకు ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఉంది బీఎస్ సిక్స్ మైలేజ్ ఎయిటీన్ పాయింట్ త్రీ వరకు ఇస్తుంది పెట్రోల్ అని చెప్తున్నారు రియల్ వల్డ్లో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇస్తుంది ఇంకా ఇంకొక ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఫోర్టీన్ నైన్టీ త్రీ సిసి ఫోర్ సిలిండర్స్ వన్ సిక్స్టీన్ బిహెచ్పి పవర్ టూ ఫిఫ్టీన్ లెటర్స్ ఆఫ్ టార్క్ ఇది కూడా స్పీడ్ ఐఎంటీ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ ఉన్నాయి ఆర్చర్స్ ఎడిషన్లో రెండు కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది ఐడిస్ స్టార్ట్ స్టాప్ డీజిల్ లో కూడా వస్తుంది బీఎస్ సిక్స్లోనే మైలేజ్ చూసుకుంటే డీజిల్ని మనకు సిక్స్టీన్ టు సెవెంటీన్ వరకు రియల్ వోల్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది డీజిల్ వచ్చేసి అండ్ ఎయిర్ ఫిల్టర్ అంతా కూడా ఇవ్వడం అండ్ ఇన్సలేషన్ కూడా లేదు మనకు చూసాను పెట్రోల్ కాబట్టి అండ్ ఆల్సో మీకు బోనెట్ హుడ్ క్వాలిటీ అనేది మోర్ దెన్ డీసెంట్ అయితే ఉంది సో గ్లోబల్ కప్ సేఫ్టీ రేటింగ్ తెలిసిందే ఇంకా సో నెక్స్ట్ మనకి ఇంకా మిస్ అయిన ఫ్యూచర్స్ ఏంటంటే హెచ్టీ ఎక్స్ ప్లస్ లో వచ్చే ఫ్యూచర్స్ ఇందులో మిస్ అయినాయి టెన్ పాయింట్ టూ ఫైవ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ కనెక్టెడ్ కార్టెక్ ఫ్యూచర్స్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆపిల్ కార్ప్లే బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఆల్సో మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా దీన్ని నెక్స్ట్ వేరియంకి వెళ్ళొచ్చు బట్ అందులో మీకు కాస్మెటిక్ చేంజెస్ ఉండవు కాస్మెటిక్ చేంజెస్ మీకు ఎక్స్టీరియర్ కావాలనుకుంటే ఆర్చస్ ఎడిషన్కి మాత్రమే రావాలి ఆర్ ఎల్స్ టాప్ మనకు జీటీ లైన్కి అయితే వెళ్ళొచ్చు అండ్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే వర్త్ కాదనుకుంటున్నాను జస్ట్ ఎక్స్టీరియర్ కాస్మెటిక్ చేంజెస్కి అయితే వర్త్ కాదు ఇంటీరియర్లో కూడా కొన్ని చేంజెస్ సీట్ కవర్స్ కొంచెం ప్రీమియంగా ఇవి ఇచ్చుంటే ఫార్టీ థౌసండ్ వర్త్ ఉంటుండే ఇంకా ఫైనలీ కాంపిటీషన్ చూస్తే మనకు వెన్యూ ఎన్లైన్ తీసుకోవచ్చు వి త్రీ హండ్రెడ్ టర్బో వస్తుంది నెక్స్ట్ వన్లో చాలా ఎడిషన్స్ వస్తాయి కైగర్ ఫెస్టివ్ ఆన్వర్సి ఎడిషన్ మ్యాగ్నెట్ లో రెడ్ ఎడిషన్ ఇంకా ప్రైజెస్ వచ్చేసి సో పెట్రోల్ ఐఎంటీ టి పదకొండు లక్షల ఎనభై వేలు ఉంది పెట్రోల్ డీసీటీ పన్నెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు ఉంది సో డీజిల్ ఐఎంటీ అయితే పన్నెండు లక్షల అరవై వేలు ఉంటే డీజిల్ ఆటోమేటిక్ పదమూడు లక్షల నలభై ఐదు వేలు టాప్ అండ్ ఎక్స్ రూమ్ ఎస్టిమేటెడ్ ప్రైజెస్ ఎగ్జాక్ట్ కనుక్కోవాలనుకుంటే మీ స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు సో దట్స్ ఓవరాల్ ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ కియా సో అట్ ఆర్చర్స్ ఎడిషన్ డీటెయిల్ రివ్యూ రివ్యూ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలిసి కదా ప్రతిసారి చెప్పినట్టు కానీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అవ్వండి డౌట్స్ ఉంటే డిస్కషన్ చేయడానికి అక్కడ మెసేజ్ చేయొచ్చు మీరు సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే అయితే డెఫినెట్గా ఇలాంటి కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ చేసి ఆలో పెట్టేసుకొని కొత్తగా వాళ్ళందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరింతగా షేర్ చేసు అండ్ దర్సిడ్ గైస్ ఓవరాల్గా ఈ రోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ టేక్ కేర్ మాస్క్ వేసుకోండి సెనిటర్ రెగ్యులర్ యూస్ చేయండి సోషల్ డిస్టెన్స్తో పాటు